వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నటులయ్యి డాక్టర్లు అయిన వాళ్ళని చూసాము, డాక్టర్లు అయ్యి యాక్టర్లు అయిన వాళ్ళని చూసాము, నటుడయి డాక్టర్ అయి నాయకుడైన నాయకుడిని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆయనే చిత్తూరు ఎంపీ శివప్రసాద్. నాడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రకరకాల వేషధారణలతో తన నిరసన తెలియజేసి రాష్ట్ర విభజన అడ్డుకోవాలని ప్రయత్నించిన శివప్రసాద్, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఏపీకి రావాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం అదే తరహాలో వేషాలు వేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ఈ వేషాలకు అర్థం ఉందా? అసలు ఈ వేషాలతో ఏమన్నా అయ్యేది ఉందా అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో డాక్టర్ శివప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, సార్ ఎంపీ గారు ఉండండి సార్, గుర్తుపుతుంది సార్. ఎంపీ గారు గుర్తుపుతుంది సార్. ఓ, మీరా? మీరు బాగా లీనమైపోయి ఉంటున్నారు. అంతేకాదు సార్, గురు చూసి కొట్టాలి సార్, పార్లమెంట్ని కాదు. అందులో ఒకరు ఉన్నారు సార్, ఆయన్ని కొడుతున్నారా? అంటే గురి చూస్తున్నాను సార్, తగిలితే అప్పుడు తేడాలు వస్తాయి. అంతేనా? అంతే సార్. తగులుతుందా? మార్పు వస్తుంది. 30 రోజుల నుంచి చేస్తున్నారు, ఏం తగిలిచ్చారు? దీని ఇంపాక్ట్ ఒకరోజు బద్దలవుతుంది సార్. ఎప్పుడు? ఒకరోజు జనంలోకి వెళ్ళి 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 డెసిమల్ 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 100% అయ్యి అప్పుడు తగులుతుంది సార్, అప్పుడు దిమ జరిగిపోతుంది. బద్దలయ్యాక ప్రయోజనం ఉంది, రావాల్సిన ప్రయోజనం రాకుండా. ప్రయోజనమే నేను చెప్తున్నది, ఎందుకంటే ప్రయోజనం కలుగుతుంది, కలగక మానదు. చూశారుగా, ఎప్పుడైనా ప్రజాశక్తి సంఘటితమై ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సార్. అసలు ఈ వేషాలు ఏంటి సార్? ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా మార్చేశారు మీరు. పార్లమెంట్ని అంతా కూడా డ్రామా కంపెనీగా మార్చారు. మొత్తం శివప్రసాద్ తన నటన వైదుష్యాన్ని అంతా కూడా పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. నిజంగా ఈ ఉద్యమానికి ఇవన్నీ అవసరం అంటారా? కళ యొక్క ప్రయోజనం సామాజిక సేవ. అందుకే ప్రతి ఒక్కడు ఏదైనా మనిషి చెప్పలేంది, మాటలో చెప్పలేంది, ఒక పాటలో చెప్పచ్చు. అందుకే అనేక దేశాల్లో సాంస్కృతిక విప్లవం వచ్చింది సార్. కల్చరల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు కూడా స్వాగతించదగింది. దీని ఏదో మనం ఏదో వేషాలు వేస్తున్నారు, రకరకాల గెటప్స్తో వచ్చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే వాళ్ళ గురించి, వాళ్ళ ఆలోచన గురించి మనం ఏమి అనుకోలేము. ఏ వేషం వేస్తే ఆ పాట పాడాలంటారు? అట్లనే కదా సార్, కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో. కానీ మీరు ఎంపీ వేషం వేసి వేరే పాట పాడుతూ ఉన్నారు. అంటే ఎంపీనే కాదు నేను, ఎంపీలో ఒక కళాకారుడు ఉన్నాడు. ఆ కళాకారుడు ఏం చేస్తున్నాడు? ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యకు అతను స్పందించాలి కదా, జనాన్ని జాగృతం చేయాలి కదా, జనాన్ని సంఘటితం చేయాలి కదా, ఈ సమస్యను వాళ్ళకి ఈజీగా అందేటట్టుగా చేసి ఒక విప్లవం తీసుకురావాలి కదా, అప్పుడే కదా మనకు కావాల్సినట్టు మనం నెరవేర్చుకోగలం అనేది నా యొక్క. కానీ సీరియస్ ఉద్యమాన్ని చిల్లర చేస్తున్నాడు శివప్రసాద్, రకరకాల వేషాలు వేసని ఆరోపణకి ఏం చెప్తారు? ఇది నేనంటున్నానంటే వాళ్ళ చిల్లర మనస్తత్వం అంటారు నేను. లేదా కళాకారుల గురించి మొదటి నుంచి కూడా వాడు డ్రామాలు వేసేవాడబ్బా, వాడు ఆర్టిస్ట్ అబ్బా, వాడికి ఏం పని లేదని ఒక న్యూనత అభిప్రాయం అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది ఎప్పుడు. కానీ కళాకారుడు ఏం చేస్తున్నాడు, ఒక రామారావు గారు ఏం చేశారు, వాళ్ళతో పెద్ద ఆయనతో మేము పోల్చుకోవడం కాదు. ఓకే, వాళ్ళలో మేము చాలా ఇంత 1% మేము అయినా మాకున్న అంతో ఇంతో కళను కూడా మేము ప్రజల కోసం ఉపయోగించదలుచుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా రామారావు వేషాలు వేయలేదు కదా, వేషాలు వేసి వచ్చి జనం కోసం నాయకుడిలా పనిచేశారు. ఆయన కూడా రోడ్డు మీద జనం నుంచి వచ్చి నాయకుడుగా వచ్చి ఆయన వేషాలు వేయలేదు కదా, ఎలా ఉండాలో అలా వచ్చాడు. మీరు బాణం తెచ్చారు, విల్లు తెచ్చారు, కావడి కుండలు తెచ్చారు. ఈ విల్లు నేను ఊరికే తీసుకురాలేదు. ఈ విల్లు చూడగానే ఎవరికైనా అల్లూరి సీతారామరాజు గుర్తు రావాలి. ఓకే, అల్లూరి సీతారామరాజు ఆ రోజు మన్యం ప్రజల్ని, పరాయ పాలకులు ధనమాన ప్రాణాలు దోచుకుంటూ ఉంటే చూడలేక తిరుగుబాటు చేశాడు. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. అంటే మనం కూడా, ఎందుకంటే మనల్ని నన్ను నన్నుగా చూడడం కంటే ఒక అల్లూరి సీతారామరాజుగా చూస్తే 10 మంది రియాక్ట్ కాగలరు. అది నా ఉద్దేశం. అంతేగాని విల్లు తీసుకొచ్చి నాకేదో ఉందని చెప్పి తీసుకురావడం కాదు. కళాకారులు తమ కళల ద్వారా స్ఫూర్తిని పంచుతారు, స్ఫూర్తిని నింపుతారు. మీరు చెప్పినట్టుగా సాంస్కృతిక ఉద్యమాలు చాలా జరిగినాయి, చాలా అంశాలను కూడా మార్పు తెచ్చినాయి. కానీ పార్లమెంటు సాక్షిగా మీరు చేస్తున్న ఈ రోజువారీ వేషధారణ అంతా కూడా ఈ సీరియస్ వ్యవహారాన్ని జోక్గా మార్చింది. శివప్రసాద్ కనపడగానే నవ్వుకునేవాడు ఎక్కువయ్యారు, కానీ సీరియస్గా ఇతను పాపం హోదా కోసం చేస్తున్నాడో లేకపోతే హోదా సాధించడం కోసం చేస్తున్నాడో అనుకునే పరిస్థితి ఉందంటారా? ఏ విధమైనటువంటి నవ్వులు పాలయ్యే పరిస్థితులే కనుక ఉంటే అంత ప్రచారాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఆకట్టుకుంటున్నారు, ఆకట్టుకుంటున్నారని ఎందుకు చెప్తారు?
నాకంతా ఎన్నో వేల మంది ఫోన్లు చేస్తూ సార్ మీ పోరాటం చాలా బాగుంది, ప్లీజ్ కంటిన్యూ సార్, ఇలా చేయండి సార్, అలా చేయండి సార్ అని ఎందుకు చెప్తారు? ఎవరు కూడా ఏదో ఒక విధమైనటువంటి అవహేళనకు గుర్తవుతూ ఉంటే ఎవరు కూడా ముందుకు వచ్చేయరు. ఓకే, ఒక ఎంపీగా ఉండి నేను ఒక రకరకాల కాస్ట్యూమ్స్తో అందరి మధ్యలో నిలబడి చేయాల్సిన అగత్యం నాకు లేదు. కానీ దీని ప్రయోజనం ఉంది. దీని ప్రయోజనం ఈరోజు కాకపోయినా ఎవరైనా అవహేళన చేయాలని చేసేవాళ్ళు కూడా రేపు గుర్తిస్తారు. కనీసం మనసులోనైనా కరెక్ట్రా మనం ఏదో కావాలని అతను కామెంట్ చేశాం కానీ మనం చేసిన తప్పు అని ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే మీరు విజయనకు ముందు కూడా ఇలాంటి వేషాలు వేశారు కదా, ఏమైంది? కాలేదు. వాళ్ళు ఏమైనారు? నేను సోనియా గాంధీని మ్యాక్సిమం అన్పాపులర్ చేసిన వాళ్ళలో నేను ప్రథమండని అనుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు మోడీనా ప్రజల మధ్యలో ఇప్పుడు మోడీనా టార్గెట్ ప్రయత్నం చేస్తున్నాను. సీతారామరాజు, అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆజాద్, స్కూల్ పిల్లోడు, వితంతు మహిళ, ముస్లిము, క్రిస్టియన్, దాదాపు 35 రోజుల నుంచి 35 రకాల వేషధారణలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి, బీజేపీ నాయకత్వానికి, మీరంటున్న మోడీకి చేరతనయ్యా? ఇంకా చేరాల్సిందండి. వాళ్ళకి తగలాల్సినటువంటి శరాఘాతంగా తగులుతూనే ఉన్నాయి వాళ్ళకి, కానీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళను వాళ్ళు కవర్ చేసుకుని వితండవాదం తప్పితే అందుకే మనుషులు బయటపడరు. ఇది రాజకీయం కదా. ఓకే, రాజకీయంలో వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్. ఓకే, ఎందుకంటే ప్రయోజనాలు వేరు వాళ్ళకి. సినిమాలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మీ గురించి తీవ్రమైన కామెంట్ చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న టీడీపీని జాతీయ స్థాయిలో నవ్వులు పాలు చేస్తూ ఉన్నాడు శివప్రసాద్ ఎంపీగా ఉండి అని. ఇప్పుడు అతను ఎవరైనా అతన్ని ప్రశ్నిస్తే నేను అంతేనా, మీరు మోసుకోండి అంటాడు. నేను రామ్ గోపాల్ వర్మని అలా అనదలుచుకోలేదని ముందే చెప్పాను. ఎందుకని? నాకు అనవసరం. అతను నాకు ఏ దీనిలోనూ సాటికాడు. అతను పెద్ద డైరెక్టర్, ఎవడనుకున్నాడు బాలీవుడ్ ఎప్పుడో ఒక సినిమా రెండు సినిమాలు తీసి సీనియర్ నటుడు దర్శకుడు ఇలాంటి వాడి మీద అలాంటి సీరియస్ కామెంట్ చేస్తే సమాజం, నేను వర్మను పట్టించుకొని అతను ఒక కర్మాన్ని వదిలేస్తే. నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వం ఏంటి? అతను ఎవరైనా ఏదైనా ఎందుకే ఇలా చేసినామంటే నువ్వు ఎవడైనా నన్ను అడిగేది అనుకుంటాడు. హూ ఈజ్ యూ టు కామెంట్ మీ? మీరు ఆయనలాగానే అడుగుతున్నారా? అట్లా నేను, అరే నువ్వు తెలుసుకోవాలను, ముందు నీ జాగ్రత్త నువ్వు చూసుకోవాలను. టీడీపీకి జాతీయ స్థాయిలో మీ వల్ల పేరు పోతుందా? ఇప్పుడు నా బాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నా సహ ఎంపీలు ఉన్నారు 23 మంది ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు, శివప్రసాద్ చాలా బాగా చేస్తున్నావు, నీ పోరాటం చాలా బాగుంది, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి ఆయన క్లాప్స్ కొడితే మా 23 మంది ఆపకుండా క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే ఏం కావాలా నాకు, రోజుకి కనీసం 100 ఫోన్లైనా వస్తున్నాయి నాకు. సుప్రసాద్ అంటే గొప్పవాడవుతాడని అట్టను. నేను గొప్పవాడైతే కదా వాళ్ళు గొప్పవాడే దానికి. మీరు గొప్పే కదా. నేను గొప్పని నేను అంటాను. మీరు 81 నుంచి సినిమాల్లో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, సమాజంలో అంత పేరు తెచ్చుకున్నాను నేను. అంతేగాని నేను విర్రవీగిపోయి నేను గొప్పవాడిని అయిపోయినాను, నన్ను మించినోడు లేదనుకునే స్వభావం కానే కాదు, అంతటి కాలేదు కూడా. నేను పార్లమెంటు లోపల పోరాడాల్సిన శివప్రసాద్ పార్లమెంటు బయట ఇలా చిల్లర వేషాలతోటి చిల్లర చేసేస్తూ ఉన్నాడు, దీనివల్ల ఏం వస్తుంది? ఆయన లోపలికి వెళ్ళి పోరాడాలని కత్తి మహేష్ సలహా ఇచ్చారు. మీరు కూడా ఇప్పటికీ 4-5 సార్లు చిల్లర వేషాలు వాళ్ళు అన్నది ఏం చెప్పండి? అల్లూరు సీతారామరాజు వేషం చిల్లర వేషం చెప్పండి. వాళ్ళని అల్లూరు సీతారామరాజు చిల్లర వేషం అనో, అబ్దుల్ కలాం కళారూపం చిల్లర వేషం, వాటిని అనలేదు. అది వేసే ప్లేసు, వేసే సందర్భం వేరు. పార్లమెంట్కి ఈ పార్లమెంట్కి స్థాయి ఉందా అండి? అదేంటి నెల రోజు, అరే ఈ నెల రోజులుగా చూస్తున్నాం అంత మాట అన్నారు. నటిస్తున్నారు ఇక్కడ, స్పీకర్ నటిస్తున్నారు, పిఎం నటిస్తున్నారు, ఎవరు నటించడం లేదు చెప్పండి. ఇక్కడ డ్రామా కదా అది. ఏమండి బిల్స్ పాస్ చేసుకునేది ఒక చెవులు కనబడతాయి, కళ్ళు కనబడతాయి. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఒక 16 మంది 17 మంది అక్కడ అన్నాడు ఏమి కోళ్ళు గోల్ చేస్తుంటే నాకు కళ్ళు కనపడడం లేదు, నాకు చెవులు కనపడడం లేదు, నేనేం చూడలేకపోతున్నాను, డ్రామా కదా. వాళ్ళు స్థాయిని దిగజారుస్తున్నారండి, వాళ్ళు స్థాయిని దిగజారుస్తున్నారు. నేను కళారూపాన్ని నమ్ముకొని కళారూపంతో ప్రజల్ని జాగృతం చేస్తున్నాను నేను. ఎందుకంటే పిఎం కేం పని అండి, వస్తున్నాడమ్మా లోక్సభకి. ఈ మొత్తం ఒక నెల రోజుల్లో ఒక పూట వచ్చాడండి, ఒక పూట వచ్చి వెళ్ళిపోయాడండి. ఏం పని అండి ఆయనకి? ఈ వేషాలు మంచివి చెడువి కాదు, మంచి చెడు అని పక్కన పెడితే అసలు ఇంత రిస్క్ ఎక్కడ తీసుకుంటున్నారు? ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ పార్లమెంట్, ఈ మొత్తం ఈ సెట్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? విగ్గులేంటి, ఈ బాణాలు ఇవన్నీ ఎక్కడ పట్టుకొస్తున్నారు? అంటే సార్ నా లక్కీలీ నాకు 2 కూతుర్లు. ఓకే, 2 కూతుర్లు కూడా కల్చరల్ టాలెంట్ ఉంది వాళ్ళకి. అంటే కాలేజ్ చదువుల్లో వాళ్ళు కూడా చిన్న చిన్న మానవ యాక్షన్లు, ఫ్యాన్సీ డ్రెస్సులు అట్లా చేసిన వాళ్ళు.
రెండోది నన్ను అర్థం చేసుకున్నవాళ్ళు. నా మిస్సెస్ నన్ను అర్థం చేసుకున్నాను. ఇద్దరు అల్లుడు నాకు, వాళ్ళకు కూడా కొంచెం కల్చరల్ టేవల్ ఉంటుంది. మా రెండో అల్లుడేమో మేక్ మై ఫిల్మ్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ తీసే స్టూడియో ఒకటి పెట్టుకున్నాడు. మా పెద్దోడు అసలు ఇప్పుడు చాలా సీనియర్స్ ఉన్నారు, చోటాకే నాయుడు అలాంటి వాళ్ళతో మొట్టమొదట టీవీ సీరియల్ యాక్ట్ చేసిన వాడు మావాడు పెద్దలుడు. సో వీళ్ళందరూ నేనేదో ఒక ఆలోచన చెప్తే ఇది బాగుంటుంది, ఇది వద్దు, ఇది ఇది ఇదే ఇదే ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మినిమం ఆహార్యం ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏదో ఒక వేషం వేస్తున్నప్పుడు మినిమం గెటప్ ఉండాలి. మేకప్ ఎలాగ ఉండదు ఇక్కడ, మేకప్ చేసుకునేది అదంతా కుదరదు ఇక్కడ. వెంటనే మనం దీనికి వెళ్ళిపోవాలి కదా, సెషన్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే మినిమం చూడగానే అల్లూరు సీత ఆయాస్ అల్లూరు సీత ఫీల్ వచ్చేలాగా, ఆ ఫీల్ వచ్చేలాగా దానికి కావాల్సిన మెటీరియల్ తయారు చేసుకుంటాం. వీలు లేకపోతే ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేస్తాం కదా. కానీ ఇప్పుడు విల్లు లేకపోతే కుదరదు కదా. మెడ్రాస్ నుంచి తెప్పించాను, మెడ్రాస్ నుంచి తిరుపతికి తెప్పి తిరుపతి నుంచి ఫ్లైట్లో దాన్ని తీసుకొచ్చాను. కదా కాస్ట్యూమ్స్ స్క్రీన్ ప్లే అంతా సుప్రసాద్ అండ్ ఫ్యామిలీ. భగవద్ అనుగ్రహం సార్, ఇది భగవద్ అనుగ్రహం. ఈ అవకాశం నాకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మా ఎంపీలు ఇచ్చారు. ఇది ఎంతమందికి రావచ్చు, ఎంతమందికి రాకపోవచ్చు? 1924 నుంచి పార్లమెంట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, ఎంతమందికి వచ్చింది? చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు పిలిచి ఎంపీ చేశారని చెప్తున్నారు. ఇదే చంద్రబాబు మీద గత ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఆగ్రహో దగ్గుడు అయిపోయాడు, శివప్రసాద్ అది శివమెత్తాడు. కాదు కాదు, నేను ఒక 5% యాక్ట్ చేస్తే అది 100% అంటుకుంది. అది అంబేద్కర్ జయంతి రోజు కూడా మేము మనసు విప్పి మాట్లాడుకోకపోతే అంబేద్కర్ జయంతికి ఫంక్షన్స్కి ఎవరు వస్తారు చెప్పండి? గవర్నమెంటు ఆ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఫోర్సిబుల్గా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, సోషల్ వెల్ఫేర్ జాయింట్ జేడీ వస్తాడు, మంత్రో లేకపోతే ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు వస్తారు, ఫుల్ ఎమ్మెల్యేస్ కూడా ఎవరు రారు. మిగతా అంతా వచ్చేది మా వాళ్ళే, 99% ఎస్సీసే వస్తారు. ఆ రోజు వాళ్ళు వస్తారు, ఏమయ్యా నువ్వు మాకేం చేసావు అని అడుగుతారు. ఇవన్నీ మనకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, నువ్వు అడగాలి కదా అంటారు. అవి కూడా మేము అక్కడ డిస్కస్ చేసుకోకపోతే డిస్కస్ చేశారా, మీరు డిమాండ్ చేశారా? అది డిమాండ్ కాదు, రిక్వెస్ట్. నేనేమన్నాను సార్, ఇవన్నీ కూడా చేసి మీరు అభినవ అంబేద్కర్ కావాలని కోరుకుంటున్నాను సార్. బాగా నటిస్తున్నారు సార్ ఇక్కడ కూడా. భలేవారు సార్, బాగా నటిస్తున్నారు. ఆ రోజు మీరు అన్నది వీడియో ఉంది, ఇప్పుడు వేసి చూద్దామా? చూద్దామా, చూద్దామా. ఎస్సీలు 20% ఉంటే 120 మంది ఉంటే ఎన్ని మంత్రి పదవులు రావాలి మాకు? 5 రావాలి, 2 ఇచ్చి వదిలేస్తున్నారే. అలియన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అడ్మిట్ కూడా ఎక్కడ గవర్నమెంట్ పరిశీలిస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా ప్రజలు నన్ను నిలదీస్తుంటే నేను చెప్పలేని పరిస్థితులు చెప్పండి. మీరు మాట్లాడి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చూడండి, మీరు అపర భగీరథుడు అయ్యారు కానీ ఆ పోస్టులు రాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, కానీ ఇవన్నీ కూడా చేసి మీరు అభినవ అంబేద్కర్ కావాలని మనస్ఫూర్తి అన్నారు కదా. వీడియో చూసాం కదా, నేను కూడా విన్నాను కదా. నేనేం చెప్తాను చూడండి, 20 మంది ఉంటే మాకు ఇచ్చేది 5 మంత్రులు పదవులు ఇవ్వాలి, 2 ఇస్తావా? అట్లా 2 ఇస్తావా? నువ్వు 3 లేదు, 4 లేదు అనగలా? 20% ఉంటే 120 మంది ఉంటే ఎన్ని మంత్రి పదవులు రావాలి మాకు? 5 రావాలి, 2 ఇచ్చి వదిలేస్తున్నారే. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఐ డోంట్ అక్సెప్ట్. డిప్యూటీ సీఎం ఎవరున్నారు? మంత్రి పదవులు ఎవరు? రాయలసీమకి ఏమి ఇవ్వరా? 150,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే భర్తీ చేయరా? ఏం చేయాలి? 20,000 ఎకరాలు భూములు ఆక్రమిస్తే ఎవరు మాట్లాడరా? ఇదేంటి 20,000 భూములు? భూముల గురించి కూడా మాట్లాడారు, ఎవరు ఆక్రమిస్తే మాట్లాడరా? నేను మాట్లాడలేదు అసలు. మీరు ఏదేదో ఏదో కలిపేస్తున్నారు. ఎందుకు అంత కోపం వచ్చింది మీకు ఆ రోజు? కోపం కదండి, ఐ హావ్ టు టాక్ దేర్, దట్ ఈస్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్. మీరు మాట్లాడారు, నేను కోపం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. కోపం రాలేదు, కోపం రాలేదు. ఆ కోపం ఆ రోజు తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఏమన్నారు చంద్రబాబు నాయుడు? నేనేదో అంటే ఆయన టెలికామర్స్ పెట్టి 2 గంటల పాటు నేనేదో హతీరామ్ భూముల కోసం అడిగానని, ఇంకేదో చేశానని నా మీద ఇది చేస్తారా, నాయకులు ప్రెస్ మీట్ పెడతారా? పోటీ చేయడానికి టీడీపీ ఒకటే ఉందా? ఎన్ని పార్టీలు లేవు? మీ మాడ్యులేషన్ అంతా చాలా కావాలని డ్యామేజ్ చేసేట్టుగా ఉంది.
మీ మాడ్యులేషన్ డ్యామేజ్ చేసినట్టు కాదు. ఆ రోజు మీరు అన్న వాటిని గురించి చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, నేను గెలవడానికి కుప్పం ఒకటే ఉందా? కాదు కాదు, మిగతా ఆరు చోట్ల పరిస్థితి ఏంటి అని అన్నారా లేదా? ఆరు చోట్ల నుంచి కవర్ చేసుకొస్తేనే కదా ఇవి ఉపయోగపడేది. మీరు అక్కడ వేషాలు వేసేటప్పుడు నటిస్తున్నారు, ఇంటర్వ్యూలో మామూలుగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, సర్దుబాటు అయిందని చెప్పండి. కాను సర్దుబాటు చేసుకున్నా, సర్దుబాటు క్వశ్చనే లేదండి. నేను వెంకటాద్రి ఫ్యామిలీకి హతీరామ్ భూములు ఇవ్వలేదని చెప్పేసి ఆ 379 జీవోను అమలు చేయలేదని చెప్పి శివప్రసాద్ కోపం వచ్చింది. 379 జీవో సెక్షన్ 82 ప్రకారం ఎవరైతే లీజుకుంటారో వాళ్ళు అర్హులు దాన్ని కొనుక్కునేదానికి. హతీరామ్జీ మఠం వాళ్ళు ఒప్పుకుంటే, ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళకి భూమి లేకపోతే ఆ చట్టం ప్రకారం సెక్షన్ ప్రకారం ఇవ్వాలి. 2003లోనే వాళ్ళకి ఇది ఇవ్వాల్సి ఉంది. 2008 వరకే, 2000 మీరు మళ్ళీ ఎంపీ ఎవరికి కూడా దాన్ని పెండింగ్ లో పెట్టారు. 2008లో ఆయన ఎత్తుకు పెట్టి పెండింగ్ పెట్టారు. 2003లో బిల్లు పెట్టి జీవో చేశారు. జీవో చేసిన తర్వాత కొంతమందికి ఇచ్చారు. మా వాళ్ళు అప్రోచ్ కాలేకపోయారు. 9 ఫ్యామిలీస్ అది. 2004 నుంచి 2014 దాకా కోల్డ్ స్టోరీలో పడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 2015 నుంచి ఆయన దగ్గర ఇచ్చిండ. నేను ఇప్పటికి కూడా గతి లేదు, అతి లేదు. మరి అదే కదా మీరు మాట్లాడింది, ఈ పనికిరాని జీవో అంటే పెరికి, మీ భాషలో, మీ జిల్లా భాషలో పెరికి పక్కన పడేయాలి. కానీ నేను ఆ జీవో ప్రకారం చేస్తే, మీరు అన్నారు సార్ మీ డైలాగ్ ఉంది వేస్తాం అది కూడా పెరికి అని అన్నాను. పెరికి అని అన్నారు, పెరికి అని అన్నారు. ఇది ఒక పందెం ఇక్కడ వేస్తాం. ఇదే పెరికి పనికి రాకపోతే పెరికి పక్కన వేయాలి. అది ఆయన చేసే ఆ పదం కావాలి. ఆయన చేసే జీవో అని పెరికి అనే పదం ఉంటే ఏం చేస్తారు? పదం అని ఉంటేనా మన ఇద్దరం ఏదనుకుంటుంది, మీరు ఏదంటే అది. జీవో పెట్టింది ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అది చేస్తే మేము జైలుకు పోతాం, అది చేస్తే చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే జీవోని ఇంకా ఎందుకు మోస్తున్నారు మీరు? ఆ జీవో పెరికాడు బారేస్తే జీవో క్యాన్సర్ అంటే ఎవడు రాడు కదా మీ దగ్గరికి. ఆ జీవో పెరికాడు బారేస్తే జీవో క్యాన్సర్ అంటే ఎవడు రాడు కదా మీ దగ్గరికి. మీరే జీవో చేసి, మీరే ఇది ప్రమాదకరమైన జీవో అని చెప్పి, ఆ ప్రమాదకరమైన జీవో ఆయన లొంగ తీసుకునేదానికి నేను ప్రయత్నం చేస్తామని నా మీద ఇంత పెద్ద లెవెల్లో ఒక స్కామ్ నా మీద పెట్టడం అంటే నా మీద ఏదో ఒకటి ఎత్తికారు వాళ్ళు. మొత్తానికి చంద్రబాబుతో రాజీ పడ్డారా సార్? నేను ఎప్పుడు ఆయన క్లాస్మేట్ని, అందరికంటే దగ్గర వాడిని నేను. మా ఇద్దరి మధ్య అరే భక్తుడికి దేవుడికి ఉన్నంత అలువులు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. మరి చెప్పేనా ఉంటాయి? కొట్లాడామని చెప్పి కొట్టలేదు, అడిగామని చెప్పచ్చు. నేను కొట్లాడలేదు, అడగలేదు అలగలేదు. అలిగారు ఎక్కడ దాకా వెళ్ళారంటే 2019లో పోటీ చేయడానికి టీడీపీ ఒకటే ఉంటుందా అన్నంత వరకు వెళ్ళాను శివప్రసాద్. ఇవన్నీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో ఒక ప్రశ్న వేస్తుంటారు, దానికి ఏదో ఒక సమాధానం చెప్తాం, దాన్ని పట్టుకొని మళ్ళీ ఊగులాడతాట అంతే. దానికి సీరియస్నెస్ లేదు. ప్రతి అక్షరానికి భాష్యం దొరకదు. మా ఉద్దేశం ఏంటంటే, వైసీపీకి వెళ్ళడానికి శివప్రసాద్ సిద్ధమైపోయాడు, వైసీపీ తలుపు కొట్టాడు, వైసీపీ వాళ్ళు తలుపులు మూసారు, అందుకోసమే మళ్ళీ టీడీపీలో అడ్జస్ట్ అవుతున్నాడని. వైసీపీలో ఐఎమ్ ఏ సేలబుల్ ప్రొడక్ట్. తలుపులు మూసే ఎందుకుండదండి? మీరు ఏదేదో అడిగితే దానికి సమాధానం ఎందుకుండదు చెప్పండి. అంతేనా? అందరికి ఉంటుంది. తలుపులు మూసేసింది అవాస్తవం, కానీ తలుపులు తెరిచే ఉండాలని వాస్తవం. మీకు ఇంకొక విషయం తెలియాలి ఇక్కడ. ఒక్క విషయం, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత చనువు ఉందో అంత చనువు ఉన్న వ్యక్తి నాకు. అర్థమైందా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫంక్షన్లో మేము కలిసాం. ఏమయ్యా నువ్వు నా ముఖం చూడడం లేదు, నువ్వు రావటం లేదు నా దగ్గరికి, నువ్వు రా అని అంటే, ఆయన ఉన్న నాళ్ళు ఆయన ముఖం కూడా చూడలేదు నేను. ఎందుకు? ఒక చోట ఉన్నాం కాబట్టి మనం మర్యాదగా ఒక చోటే రాజకీయం గడపాలని. వాళ్ళ తలుపులు తట్టేది, ఆడ తలుపులు తీయకుండా ఉంటే ఇంకో చోటకి పరిగెత్తేది శివప్రసాద్. అప్పుడు మీ ఫ్రెండ్తో మీ గొడవ రాలేదు శివప్రసాద్. అప్పుడు మీ ఫ్రెండ్తో మీ గొడవ రాలేదు. మీరు సెంట్రల్లో మినిస్టర్ ఆశించారు, మినిస్టర్ పదవి రాలేదు కాబట్టి అంబేద్కర్ జయంతి వేదిక మీద ఆ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. నేను ఆశించలా, ఆశించలేదా? ఏం తక్కువ శివప్రసాద్? దేశం దేశం అనుకునింది. ఓ, సమైక్యాంధ్రలో నేను చేసిన పోరాటం చూసి ఇతనికి క్యాస్ట్ ఉంది, పోరాట శక్తి ఉంది, చదువు ఉంది, క్రమశిక్షణ ఉంది, ఒబీడియన్స్ ఉంది, కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తారనుకున్నారు. ఓకే, ఆయనకు ఉండే ఆలోచనలు, ఆయనకు ఉండే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఓకే, ఆయన ఇవ్వలేదు. నేనే ఇబ్బందులు అర్థం చేసుకోకుండా ఆగ్రహం వెళ్ళగక్కారు కదా, అది వేరు. సమాజం కోసం, నా కులం కోసం, నా కులం కోసం, నా ఎస్సీ ఎస్టీల కోసం నేను మాట్లాడాను. మాట్లాడకపోతే నేను వేస్ట్ అండి. కొత్త పార్టీని మీరు ఇబ్బంది పెట్టండి. ఎవరినైనా సార్, నాకు నా క్యాస్ట్కి కూడా పని చేయాలి కదా. అంతేనా? చేయాలి కదా. ఎన్నో ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పెట్టారు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేశారు, 150,000 బ్యాక్లాగ్ పోస్టులు అయిపోయినాయి. అరే అన్ని కాకపోతే మొదలైంది కదా.
అంటే మీ మీ ఆ రోజు హెచ్చరికతోటి ఇట్టటి మీ అది మీరు అనుకోండి, అది మీరు ఫీల్ అవ్వండి, ఓహో ఈయన అన్నాడు కదా అప్పటి నుంచి మొదలైన మీరే అన్నారు కదా సార్, నేనేమంటున్నాను ఆ రోజు కాలేజ్ అన్నారు, ఈ రోజు అవుతున్నాయి అన్న జరుగుతా ఉన్నాయి కదా అంటున్నాను నేను, మీ వల్ల కాదా, కాకతాళీయం కావచ్చు, నేను అడిగింది కావచ్చు, ఏదైనా కావచ్చు సార్. 2019లో వైసీపీలోకి వెళ్తారా, టీడీపీలోనే ఉంటారా, జనసేనలోకి వెళ్తారా, అది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు టీడీపీలోనే ఉంటారని? ఎందుకు చెప్పాలి మీకు? శివప్రసాద్ పదేళ్ళు చెప్పను, మీరు అడగకూడదు ఆ ప్రశ్న. అంతేనా? ఇంత పోరాటం చేసినాడు ఏమండి, వేరే పార్టీకి ఎందుకు పేరు తెచ్చుకున్న వాడికి వేరే గతి పడుతుందా? అంతేనా? మరి టీడీపీ ఎందుకు పడుతుందండి? టీడీపీ మళ్ళీ అది కూడా చెప్పను నేను, మీరు నేను టీడీపీ అంటే కాదంటారు, మీరు దాచిపెట్టుకుంటున్నట్టున్నారు. నేను క్వశ్చన్ లేదు, మనసులో మాట చెప్పండి, మీరు రావాలి చిన్నగా చెప్పండి, నా లైన్కి మీరు రావాలి. ఇంత ముందున్న ప్రేమ చూపిస్తున్నాడా ఆ రోజు తర్వాత చంద్రబాబు? అది నాకు అనవసరం అండి, నేను చూపించట్లేదు అండి కొమ్మదేసి. అరే నాకు అనవసరం, ఆయన చూపిస్తున్నాడో లేదు నాకు అవసరం లే, నేను బాగున్నాను ఆయనతో. అంతే అంతే, బాగా తెలివిగా చెబుతున్నారు సార్. మీరు తెలివి లేదు ఏమి లేదు, తెలివి లేకపోతే ఎట్టండి బతకడం కష్టం కదా. ఓకే సుప్రసాద్ గారు, ఇంకొకటి మీ తిరుపతి విషయానికి వస్తే, మీరు చిత్తూరు ఎంపీ ఉండేదేమో తిరుపతిలో, మీ అల్లుళ్ళకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. సుప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు కానీ అల్లుళ్ళు అడ్డగోలుగా తిరుపతి ఒక్కటి ప్రూవ్ చేయండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఒక్కటి ప్రూవ్ చేయండి, మా వాడు ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటే కూడా చాలు. పేరూరులో భూములు ఆక్రమించారు, పేరూరులో భూములు ఆక్రమించారు, ఆక్రమించారు అన్ని ఒకటి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక స్థలాన్ని ఆక్రమించి ఒకటి ప్రూవ్ చేయండి చాలు. అంతేనా? అంతే. ఎందుకని ఆరోపణలు వస్తున్నాయి? ప్రూవ్ చేయండి. నేను క్యాష్ తక్కువ, ఎంత గొప్ప లాస్ట్లో ఏమంటారు, అతను ఎస్సీ అంటారు. క్యాష్ తక్కువ అయితే అవునండి, డెఫినెట్ గా ఏది మిగతా వాళ్ళ మీద రావటం లేదు. అదే మరి అసలు తినేసే వాళ్ళ మీద రావటం లేదే. ఎవరున్నారు తినే చెప్పండి, నేను ఎందుకు చెప్పాలి మీకు? ఏమి ఎరగను, నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నా అల్లుడి మీద ఆరోపణలు తినేవాడు అనుకోండి, ఎవడో తినేవాడు. శివప్రసాద్ మీద ఎందుకు ఆరోపణలు లేవు? అల్లుడితో చేపిస్తున్నారు కదా అని. అదే కదా, అది ప్రూవ్ చేయండి మీరు, ఒక్కటి ప్రూవ్ చేయండి. అంతేనా? వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ప్రూవ్ చేసినా కూడా చాలు. అదే మీ మామ పదవిని అడ్డం పెట్టుకుని అల్లుళ్ళు ఇద్దరు చెలరిగిపోతున్నారని ఇవన్నీ ఏమన్నా చెప్పనండి, చిత్తూరు వాళ్ళని ఎవరన్నా ఒకరిని చెప్పనండి సార్. మీ దాకా వచ్చినాయా లేదా ఇలాంటి ఇలా? ఏమి లేవండి, కొన్ని కేసులు కూడా చెప్తానండి. నేను మంత్రిగా ఉన్నప్పుడు మా అల్లుడిని తీసుకెళ్ళి, ఒక అల్లుడే అప్పటికి, అల్లుడిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను కాంట్రాక్టర్గా ఉన్నాను సార్ అన్నాడు. వాడేం పెద్ద కాంట్రాక్టర్ కాదు, పాడు కాదు, వాడు కాంట్రాక్టర్ అని గొప్పగా చెప్పాడు. అవన్నీ మానే ఇంకేం వద్దు, నువ్వు మీ మామతో కూడా ఉన్నా. ఆయన ఏ వన్ క్లాస్, ఏ క్లాస్ వన్ కాంట్రాక్టర్ అనుకున్నాడు? అని అనుకుని ఫీల్ అయినట్టు వాడు ఏదో గొప్పగా ఉంటుందని చెప్పాడు. అవన్నీ నువ్వు మానేసి ఏమి ఉండొద్దు, నువ్వు మీ మామతో కూడా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నారు వాళ్ళు. అంతే, రెండో అల్లుడు వచ్చినా కూడా అలాగే ఉన్నారు. కతిరాం భూములు విషయానికి వస్తే, వెంకటాద్రి ఫ్యామిలీ వెనక సుప్రసాద్ ఉన్నాడు, వాళ్ళంతా బినామీలు, అసలు యాక్టరు అసలు డైరెక్టరు మొత్తం సుప్రసాదే, దానికోసమే అంత కోపం ఆయనకు వచ్చింది అని అంటారు. ఆ 6 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించుకోవడం అని. అది 5 ఎకరాలే, 6 కాదు. అదే 11 ఎకరాలు మొత్తం. 5 ఎకరాలు కూడా కాదు, 4 పాయింట్ సరే, ఎంతో కొంత. అది 9 ఫ్యామిలీస్, అది చాలా రీజనబుల్ కేస్. ఎస్సీలకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో ఏదో ఒక కారణంగా ఏదో ఒక ఆఫీసర్ దాని మీద ఏదో ఒకటి రాసుకునే దానివల్ల తేడాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎస్సీల పట్ల న్యాయమైంది అంటున్నారు, జీవో ఉందన్నారు, ఆ జీవో మీ నాయకుడు తెచ్చారన్నారు. ఇన్ని తెచ్చి ఇన్ని చేసినా కూడా వాళ్ళ నోటికాడి రావాల్సిన భూమిని మీరు ఇప్పించలేకపోయారంటే ఏమండి? ఫైల్ అనేది ఒకటి రన్ అవుతుంది. ఎన్ని ఏళ్ళు నడుస్తుంది సార్ ఫైల్? 18 ఏళ్ళు అయిందండి. మీకన్నా ఆలోచించండి, ఇది చెప్పండి, ఎందుకు ఆ ఎస్సీల వ్యవహారం వెంకటాద్రి ఫ్యామిలీకి న్యాయం జరగదు? మీరు ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటారా? నేను ఫెయిల్ కాలేదు. మరి వాళ్ళకి భూమి ఇప్పిస్తారా? అరే అది ఎట్లా చెప్తాను, అది డిపెండ్స్ అపాన్ ది బ్యూరోక్రసీ, నాట్ ద పాలిటీషియన్స్, నాట్ ద సీఎం. కదా ఆ చిన్న విషయాన్ని సాల్వ్ చేయకపోతే చేయలేదు చెప్తున్నాను కదా, చేయరు చెయ్యరు, జరగదు. ఎన్ని సాకులు చూపిస్తాను కట్టాలన్నా అన్ని రకాల ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే, ఇద్దరే ఎమ్మెల్యేలు గెలిస్తే, కుప్పం ఓట్లు 40,000, 46,000 నాకు మెజారిటీ వస్తే, ఈ 5 చోట్ల ఓడిపోయిన చోట్లంతా కూడా నాకు క్రాస్ అయ్యి నాకు వచ్చినన్ని ఓట్లు ఓడిపోయిన వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు. ఓకే, అదే దట్ ఈస్ సుప్రసాద్. మా ప్రజల్లో నా మీద ఉండే అభిమానం అంతే. ఎస్, సైకిల్ సార్ అలాగే జరిగింది, సైకిల్ ఏం లేదు మన వెనక. ఇవన్నీ ఎందుకు సార్ నాకు చంద్రబాబు నాయుడు గారికి బిడ్డింగ్ పెడతారు? మీకు ఇంకో విషయం చెప్తా, మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తారు కదా, నా చిన్న మనవరాలు శ్రావ్య, శ్రేయ, కృతిక, ప్రీతమ్మ, 4 ఒక మనవడం, 3 మనవరాలు ఉన్నారు. అమ్మ, తెలుగుదేశం గురించి ఒక్క మాట నేను ఏదైనా ఊరికే కావాలని వాళ్ళని అట్ట గెల్లడానికంటే కూడా అందరి దగ్గర కొట్టేస్తాను నన్ను.
మొన్న ఆ రోజు అన్నప్పుడు కూడా కొట్టేశారు, పడింది నాకు. పడిందా? మరి మీరు అన్నారు కదా నా మాడ్యులేషన్ తప్పు ఉంది, నీది నేను అలా అనలేదు అన్నారు. అంటే మీ మనవరాలుగా కూడా మీ మనవరాళ్ళకే అర్థమైంది మీరు టీడీపీ గురించి మామూలుగా కూడా అనకూడదు ఎలా మాట్లాడారని. మీరు మాట్లాడారని మేము మాట్లాడితే నీ మాడ్యులేషన్ తప్పు ఉంది, నువ్వు మాడ్యులేషన్ తప్పుంది అనలా. వాళ్ళు మాడ్యులేషన్ తప్పుంది అనలా, మాడ్యులేషన్ తప్పుంది అనలా. అసలు అట్ట కూడా ఎందుకన్నావు నువ్వు? మరి మేము అడిగింది అదే కదా. మీరు అడిగింది అట్ట కాదు, అదే మేము అడిగింది. లేదా మీరు అడిగిన వాళ్ళు వేశారు, మేము వేయలేదు. మీరు అడిగింది అలా వేసాము. అంటే నేను ఏమంటాను అంటే మా ఇంట్లో అంత కరుడు కట్టిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఫేవరెట్. సో మీకు చంద్రబాబు నాయుడు ఛాన్స్ లేదు అయితే వైసీపీలోకి పోయేది? ఏది అది ఎవరు చెప్తారు సార్? మన మనసులో ఉండే క్రీమ్ అంతా ఏమిటనేది మీరే ఇంకొక సందర్భంలో మళ్ళీ కలుసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రసాద్ గారు. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా పార్లమెంట్ లోపల ఆందోళన చేస్తేనే బయటకు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా రోజులుగా కలవలేదు అనుకుంటా ఉన్నాం, కలిసాం. చాలా థ్యాంక్స్. చాలా డౌట్లు మీరు నివృత్తి చేశారు, సరేనా? అదే ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ సార్. ఇది ఎంపీ శివప్రసాద్ గారితో ఫేస్ టు ఫేస్ తన మీద వచ్చిన ఆరోపణలకు ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఒక ఎస్సీగా ఉండడం వల్లే తన మీద ఆరోపణలు వస్తున్నాయని, అందులో ఇసుమంతా కూడా నిజం లేదని చెప్తా ఉన్నారు. అయితే వేషాలతో చిల్లార వేషాలు వేయటం లేదని, ఒక ఉద్దేశాన్ని, ఒక అభిప్రాయాన్ని, ఒక డిమాండ్ను ప్రజల గొంతును పార్లమెంటు వేదికగా చూపిస్తున్నానని, దానికి యాక్సెప్టెన్సీ ఉంది, ఖచ్చితంగా ఆ విషయంలో వెనకాడేది లేదు, పోరాటం చివరి వరకు కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇది వాటి ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ రేపు కలుసుకుందాం.